కార్మిక వ్యతిరేక మార్పులను నిరసిస్తూ నవంబర్ 26న దేశవ్యాప్త సమ్మెలో యూనియన్ అనుబంధాలతో నిమిత్తం లేకుండా కార్మికులు ఉద్యోగాలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు రాజాంలో జరిగిన సమావేశంలో పిలుపునిచ్చారు. నిత్యావసర సరుకులు అందించాలని, ప్రజలపై భారాలు వేసే సంస్కరణలు జీవో నంబర్ 21 వెంటనే రద్దు చేయాలని, మొదలగు డిమాండ్లు పరిష్కారం కొరకు నవంబర్ 26 సమ్మెకు వెళుతున్నామని తెలియజేశారు. ప్రైవేటీకరణ విధానాలు నిరసిస్తూ ఈవేళ నవంబర్ 26 సమ్మెకి మొత్తం కార్మిక వర్గాన్ని సిద్ధం చేస్తున్నాము. అదేవిధంగా ఉద్యోగులు కార్మికులు మీద దాడి ఈవేళ బీజేపీ ప్రభుత్వం, దానికి నాయకత్వంగా వస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఈవేళ కార్మిక చట్టాలని పూర్తిగా మార్చి యజమానులకి, కార్పొరేట్ కంపెనీలకి, బహుళజాతి సంస్థలకి మొత్తం కార్మిక వర్గాన్ని బానిసలుగా తయారు చేసే విధంగా ఈవేళ మొత్తం 44 కార్మిక చట్టాలను మార్చి లేబర్ కోడ్లుగా తయారు చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తుంది. ఈ దుర్మార్గమైనటువంటి ప్రయత్నాన్ని మేము కార్మిక వర్గం తిప్పు కొడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా 44 కార్మిక చట్టాలు ఈవేళ దయాదాక్ష్యంతో నరేంద్ర మోడీ లేదంటే బీజేపీ కాంగ్రెస్ దయాదాక్ష్యంతో వచ్చిన చట్టాలు కాదవి. బ్రిటిష్ వాడు రాకముందు బ్రిటిష్ వాడితో పోట్లాడి సాధించుకున్నటువంటి అనేక చట్టాలు ఈవేళ ఆ చట్టాలని కాలరాసే పని ఈవేళ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఈ విధానం సరైనది కాదు. ఉద్యోగులు కార్మికులు పెద్ద ఎత్తున నవంబర్ 26న సమ్మెలో పాల్గొని నీ విధానాలు తప్పని చెప్పి హెచ్చరించడానికి నవంబర్ 26 సమ్మెకి వెళ్తున్నాం. అంతేకాకుండా ఈవేళ బీజేపీ ప్రభుత్వం పచ్చి కార్మిక వ్యతిరేక విధానాలతో పాటు రైతాంగానికి నష్టం చేసే విధానాలను ఈవేళ దేశం మొత్తం కూడా అమలు చేస్తుంది. ఆ విధానాలకు వ్యతిరేకంగా ఈవేళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈవేళ బీజేపీ నరేంద్ర మోడీ తాలూకు దిష్టి బొమ్మలు కాలుస్తూ నీ విధానాలను మార్చుకోని చెప్పి మొత్తం ప్రజానీకం ఈవేళ వ్యతిరేకిస్తున్నారు. అందుకని ఈవేళ నరేంద్ర మోడీ ఏదైతే రైతాంగానికి మేలు చేసే చట్టాలను తీసుకొచ్చామని చెప్తున్నామో ఆ చట్టాలను ప్రజానీకం వ్యతిరేకిస్తున్నారు. నువ్వు ఆ విధానాలను మానుకోవాలని చెప్పి రేపు నవంబర్ 26లో మొత్తం రైతాంగం కూడా సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని ఈవేళ దేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ విధానాలు తప్పు అని చెప్పి చెప్పడానికి నవంబర్ 26 సమ్మె సిద్ధమవుతున్నాం. మరోపక్క ఈవేళ వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నీరుగార్చి చట్టాన్ని ఎత్తేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.